ఇది ఇట్లుంటే సింగరేణి ఎన్నికలు 22 యథావిధిగా నిర్వహించాల్సిందే, వాయిదాకు హైకోర్టు నిరాకరణ. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత, సింగరేణి బరి నుంచి వైదొలిగిన బీఆర్ఎస్, సింగరేణిలో ఇక బీఆర్ఎస్ పోటీ చేయదట. ఎందుకంటే తొక్కి సంపుతారు కాబట్టి జనం, ఓట్లేరు కాబట్టి ఆయన ఇజ్జత్ పోతుందని ఎన్నికల్లో పోటీ, దమ్ముంటే పోటీకి దిగు. సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘం, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏదైతే ఉందో, దమ్ముంటే ఎన్నికల్లోకి దిగి నువ్వు గెలువు చూద్దాం. అందుకే సింగరేణి వ్యాప్తంగా పాదయాత్ర చేసి, సింగరేణి మొత్తం పాదయాత్ర చేసినప్పుడు ఎందుకు చేసిన ఎరికేనా, ఇక ఇందుకే పని అయింది, బరాబరే సెట్ అయింది. ఎన్నికల్లో పోటీ వద్దన్న అధిష్టానం నిర్ణయంపై కార్మిక నేతల్లో వ్యతిరేకత. టీబీజీకేఎస్ నేతలు వెంకట్రావు, రాజిరెడ్డి, మల్లయ్య రాజీనామా. అదే బాటలో మరికొందరు నేతలు ఐఎన్టీఈసీలో చేరికకు సిద్ధం అంటూ మళ్ళా వస్తా వచ్చారు. జాగ్రత్త, ఐఎన్టీఈసీలోకి వచ్చినా ఏడికి వచ్చినా జాగ్రత్త. వీళ్ళు ఎందుకంటే మొన్న దాకా వాళ్ళ సొల్లంతా కడిగి వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఇక్కడ ఐఎన్టీఈసి లో పనిచేసిన కార్మికులు ఎవరైతే కార్మిక నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఉండాలి. పొత్తా పోరాటమా సింగరేణి ఎన్నికలపై నేడు కాంగ్రెస్ సిపిఐ సమావేశం. ఈ కాంగ్రెస్ సిపిఐ రెండు అనుబంధ సంఘాలు, కార్మిక అనుబంధ సంఘాలు కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా క్లీన్ స్వీప్ అవుతుంది కార్మిక సంఘం ఎన్నికల్లో.